వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా నదికి పోటెత్తిన వరద, నదీ పరివాహక ప్రాంతాలలో అప్రమత్తత. ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ఫోకస్. నదీ పరివాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జయ నివాస్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి ఎగువ నుండి వరద ఉధృతి పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జయ నివాస్ కోరారు. నేటి సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్కు పులిచింతల, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుండి సుమారు 100,000 క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 33,061, అవుట్ఫ్లో 31,500 క్యూసెక్లుగా కొనసాగుతుందన్నారు. వరద ముంపు ప్రభావిత అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్నలంక, పెదలంక ప్రాంతాలలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం రోడ్లపై సంచరించే పశువుల యజమానులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా బందరు డీఎస్పీ భరత్మాతాజీ హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు బందరు ట్రాఫిక్ డీఎస్పీ భరత్మాతాజీ ఆధ్వర్యంలో మచిలీపట్నం రోడ్లపై సంచరించే పశువుల యజమానులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో పలు ప్రాంతాలలో రోడ్లపై ఆవులు, గేదెలు మొదలైన పశువుల వలన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు మరియు మచిలీపట్నం కార్పొరేషన్ అధికారులు కలిసి సంయుక్తంగా ఒక కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నివసించే పశువుల యజమానులకు ఈరోజు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ప్రాంతానికి తిరిగి హెచ్చరించారు. పశువుల యజమానులు ఇప్పటికైనా తమ పశువులను రోడ్లపై రాకుండా తమ ప్రదేశాల్లో కట్టుకోవాలని, లేని పక్షంలో రోడ్లపై పశువులను వదులుతున్న యజమానులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజీ, ఎస్ఐ రాజేష్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. బందర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు భరత్ మాతాజీ, ట్రాఫిక్ డీఎస్పీ బందర్. నేను గతంలో కూడా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బందర్లో పశువులు మాత్రం, చాలామంది గేదెలు, ఆవులు కూడా రోడ్ల మీద వదిలేస్తున్నారు. దానివల్ల అనేక రాత్రులు అయితే అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ పోలీసు వారు నోటీసులో రాకుండా ఆ దెబ్బలు తగిన వాళ్ళు వెళ్ళకి వెళ్ళిపోయి మందులు చేసుకోవడం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలామంది, ముఖ్యంగా సుకర్లాబాద్ ఒకటి, విజయవాడ రోడ్డు ఒకటి, మన ఈడేపల్లి రోడ్లు ఒకటి, ఈ రోడ్లలో ముఖ్యంగా ఈ పశువుల యొక్క యజమానులు వాళ్ళెల్లో కట్టుకోకుండా రోడ్ల మీద ఫ్రీగా స్వేచ్ఛగా వాటిని వదిలేస్తున్నారు. దానివల్ల పట్టణ ప్రజలకు చాలామందికి ఇన్కన్వీనియన్స్ ఉంది. నేను 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ నగరం కూడా చాలా మార్పు వచ్చింది. మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఒక దీంతో మచిలీపట్నాన్ని నందనీకరణంగా చేయడం కోసం దాదాపు రోడ్ సేఫ్టీ తరఫున దాదాపు 2.2 కోట్లు ఇచ్చి మొత్తం ట్రాఫిక్ జంక్షన్స్ అన్నీ సరిచేయటం, అలాగే ఇంకొక 2 కోట్ల రూపాయలతోటి ట్రాఫిక్ ఎక్విప్మెంట్ అన్ని చేయడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం చేశారు. దాని మీద నగరం సుందరీకరణ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఇంకా పశువులు రోడ్ల మీద తిరుగుతుంటే ఎక్కడ ఏ పట్టణంలో లేవు, ఏ మున్సిపాలిటీలో కూడా, కృష్ణా జిల్లాలో ఎక్కడో కూడా పశువుల రోడ్ల మీద సంచరించట్లేదు. ఒక బందర్లో మాత్రమే ఈ రకమైన ఇది ఉంది. దయచేసి వాహన యజమానులందరం, మేము వ్యక్తిగతంగా వాళ్ళకి మేము ద్వేషం కాదు, లేకపోతే వారు మాకు ఏమీ ఇది కాదు. దయచేసి మేము ప్రజల యొక్క రోడ్ సేఫ్టీ భద్రతా నిబంధనలు అనుసరించి వాళ్ళందరినీ రికవర్ చేస్తున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము, వారికి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాము, వారు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. దాంతో నిన్న మొట్టమొదటి స్టెప్గా మేము అందరికీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్ చేసాం. తర్వాత ఇవాళ రేపు పిలిచి కొంతమంది యజమానికి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి కూడా చెప్తాము. అయినప్పటికీ వాళ్ళు వినకపోతే దాని మీద చట్టరీత్యా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం, క్యాసిల్ ట్రెస్పాస్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుని మేజిస్ట్రేట్ గారిని కూడా కలిసి నిర్లక్ష్యంగా ఉన్న పశువుల యొక్క యజమానుల మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ మాకు సహకరించండి. గురు పూజోత్సవం పురస్కరించుకుని యోగా గురువులు ఘంటసాల గురునాథబాబు, చింతయ్యలను సీఐ అంకబాబు ఘనంగా శాలువాలతో సత్కరించారు.
గురు పూజోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఉదయపు నడక మిత్రమండలి హాలులో యోగ గురువులు గంటసాల గురునాథబాబు చింతయ్యలను చిలకలపొడి సీఏ అంకబాబు శాలువాలతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఆర్డి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రామకృష్ణ నాంచారమ్మ, విద్యాశాఖ ఏడి అవధాని, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు, ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు రాము, యోగ సాధకులు ముదిగొండ శాస్త్రి, తమ్మన సూర్యనారాయణ, రాంబాబు, రేఖ, సునంద, వడ్డి శ్రీనివాస్, రమణ, మల్లవోలు వెంకట కృష్ణారావులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎస్ఐ గుర్తింపు పొందిన కృతివెన్ను ఏవో మానేపల్లి శ్రీనివాసరావు, ఉదయపు నడక మిత్రమండలి ట్రస్ట్ కార్యదర్శి వై జగన్మోహన్ రావులను సత్కరించారు. గురు పౌర్ణమి ఉత్సవాలను వివిధ ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. గురు పూర్ణిమ ఉత్సవాలను వివిధ ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను శోభయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కోర్టు సెంటర్లోని సాయిబాబా ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు. రామానాయుడుపేటలోని ఆరోగ్య సాయిబాబా వరలక్ష్మి అమ్మవార్ల మందిరంలో 13వ వార్షిక గురు పూర్ణిమ ఉత్సవాలను వైభవంగా జరిపారు. బుట్టాయిపేట వాటర్ ట్యాంక్ సమీపంలోని శ్రీమణి సాయిరం మందిరంలో గురు పూర్ణిమ పురస్కరించుకుని పలు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా మణిసాయిరం మందిరంలో నిన్న ఉదయం గడిచిన సాయంకాలం 6 వరకు 6-6 ఏకనామం కార్యక్రమం జరిగింది. ఈ మణిసాయిరం మందిరంలో 2 సంవత్సరాల నుంచి కరోనాతో బాధపడుతూ ఈ గురు పౌర్ణమి రోజున సాయి భక్తులు అందరూ, సాయి డివిటీలు అందరూ కూడా దున్నులో కురిడీగాయ వేసి సర్వదుఖ పరిహారిణి అనుకుంటూ ఈ కరుణాని మానవ జీవితంలోంచి శాశ్వతంగా తరుగుకుంటున్నాయినా అని ఈ గురు పౌర్ణమి రోజున ఆ శిరిడి సాయినాథుడిని అడగడం జరిగింది. ఈ రోజున ఈ బుట్టాయిపేట మొత్తం మచిలీపట్నంలో సాయి డివిటీలు, సాయి బంధువులు అందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి వేడుకల నుంచి చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మనం అందరం ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున పాప దోష నివారణి అని చెప్పి ఆ దున్నులో కొబ్బరికాయ ఇస్తూ అందరం కూడా మా నిత్య నైవేద్యం పథకం సభ్యులు ఉన్నారు. నెలకు 30 రూపాయలు ఇక్కడ నిత్య నైవేద్యం పథకంలో 136 మంది ఇక్కడ ఉన్నారు. ఈ కమిటీలో వాళ్ళు నెలకు 30 రూపాయలు చొప్పున కడతారు. ఆ 30 రూపాయలు తీసుకుని మాత్రమే ఈ గుడి మందిరాన్ని నడుపుతాం అన్నది జరుగుతుంది. ఈ సాయిరాం దేవాలయం సుమారుగా 13 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన ఈ బాబాగారి అభిషేకం జరుగుతుంది, పాలాభిషేకం. ఆ పాలాభిషేకానికి చందా ఇచ్చిన వాళ్ళ నుంచి అభిషేకం చందానే టికెట్ అని కూడా అభిషేకం చందా నుంచి ఒక 11 మందిని డ్రా చేసి షిరిడి తీసుకెళ్తాం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి పాపం ఉదయాన్ని నుంచి కూడా వచ్చి భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బచ్చుపేటలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. గురు పూర్ణిమ సందర్భంగా భాస్కరపురం సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలోని సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు సాయినామ కీర్తనలు అన్నదానం
రాజుపేటలోని లక్ష్మీ నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాజుపేటలోని లక్ష్మీ నాంచారమ్మ ఆలయంలో ఆషాఢ మాస కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాస భగవానుడు పుట్టినటువంటి శుభదినము, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, చాలా విశేషమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణంలో గురు శిష్యుల సంబంధాన్ని తెలియజేసేటువంటి మహత్తరమైన రోజు. ఈరోజు గురువులను పూజించుకునేటువంటి రోజు. ఉపాధ్యాయులను కానీ గురువులను కానీ శిష్యులందరూ కూడా ఒకచోట చేరి గురువుల్ని ఆరాధించేటువంటి రోజు. వేద విద్య నేర్చినటువంటి గురువు గారిని అలాగే ఉపాధ్యాయులను అందరినీ కూడా పూజిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మచిలీపట్నం రాజపేటలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనాంచారం తల్లి ఆలయంలో మహిళా భక్తులందరి చేత సామూహికంగా ఈరోజు సారి పెట్టడం జరుగుతుంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకి శాకాంబరి ఉత్సవాలు చేయడం, అలాగే సారి మహోత్సవం జరపడం, అమ్మవారికి విశేషంగా పశువు ఉంకాలు, చీరలు, బోనాలు సమర్పించడం జరుగుతుంది. దీనివల్ల దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ సంపూర్ణంగా తొలగిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, లోకమంతా కూడా బాగుండాలని చెప్పేసే సంకల్పంతో మన మచిలీపట్నంలో శ్రీ లక్ష్మీనాంచారం తల్లి అమ్మవారికి ఈరోజు మహిళా భక్తుల చేత సారి మహోత్సవం జరపడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు పేర్కొన్నారు. నెహ్రూ యువజన కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో సర్కిల్పేటలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చ నాయకుడు ఎన్ రాము, సంస్థ ప్రతినిధులు వినోద్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్రాల తరఫున చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాము గారు, జిల్లా కోఆర్డినేటర్గా రాము గారు, వినోద్ గారు, మన హేమంత్ గారు, వీళ్ళందరూ కూడా చక్కటి కోఆర్డినేషన్తో నెహ్రూ యువ కేంద్రాల ద్వారా యువతని చైతన్యం చేసి, ఇదే కాదు మొక్కలు నాటే కార్యక్రమే కాదు, యువతకి ఉపయోగపడే అనేక రకాల కార్యక్రమాలను నిరంతరం చేసినటువంటి మన నెహ్రూ యువ కేంద్రం వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి మచిలీపట్నం సర్కిల్పేటలో మరి ఈ వాతావరణంలో మొక్కల ఇక్కడ అవసరం అని చెప్పేసి మన రాముగారి ఆధ్వర్యంలో వాళ్ళ మొక్కలు అవసరం, ఈ ప్రాంతంలో మొక్కలు కావాలనేటువంటి విషయం మీద ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటుండేది చాలా శుభ పరిణామం. వీళ్ళందరూ కూడా నేను సంపూర్ణంగా అభినందిస్తున్నాను. మన నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో భాగంగా ఈరోజు మన మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. ఇది క్యాస్ ద రెయిన్ ప్రోగ్రాంగా అన్ని మండలాల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజిట్ చేసిన మన గజేంద్ర గారు, రాము గారు, మిగతా మా ఎన్వైకేఎస్ వాలంటీర్స్ అందరూ సహకారంతో మేము ఇటువంటి కార్యక్రమాలు వెనకుండా మాకు ప్రోత్సహిస్తున్న మన గజేంద్ర గారికి, మరి ఇట్లాంటి పెద్దలు ఇలాగ ప్రోత్సహించి మన ఎన్వైకేఎస్ టీమ్ని ఇట్లా ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ అనేది చేయగలరు. ఎందుకంటే మనం ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, కనీసం మనం బయటకు వెళ్ళే అవకాశం కూడా లేని సిచ్యువేషన్స్. అట్లాంటిది మనం ఆక్సిజన్ ఎంతో కష్టపడి మనం కొనుక్కున్నాం కాబట్టి ఇలా మనం మొక్కలు నాటితే మొక్కల నుండి మనకి ఎంతో ఆక్సిజన్ వస్తుంది, అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం తీసుకోలేని ఒక ప్రకృతి నుంచి వచ్చే గాలిని మనం ఆస్వాదిస్తే అది చాలా ఆనందంగా మనకు ఉంటుంది. అనేక జబ్బులను కూడా నిర్మూలించుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర ఒక్కొక్క మొక్కను నాటండి. ఒక మొక్కను నాటితే ఆ మొక్కను సంరక్షిస్తే ఎంతోమందికి నీడనివ్వటమే కాకుండా దాని నుండి వచ్చే ఫలాలను మనం ఆస్వాదించవచ్చు, దాని నుండి వచ్చే గాలిని మనం ఆస్వాదించవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కను నాటే ప్రయత్నం చేస్తారని. మచిలీపట్నం అనేది కృష్ణా జిల్లాకి గుండెకాయ లాంటిది. సో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి ప్రథమంగా కారణం అయితే మన హేమంత్ మన వాలంటీరు. ఎందుకంటే మేము ముఖ్యంగా మేము 4-5 ప్లేసుల్లో మేము ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం, అందులో భాగంగా మచిలీపట్నం ఒకటి మేము ఎంచుకున్నాం. మచిలీపట్నం అనేది మనకి ఇదివరకు మనకి పరిపాలన సౌలభ్యం కింద ఉండేది, తీరా దీ ఇక్కడ ఉన్న నాయకుల వల్ల కొద్దిగా దీన్ని నిర్లక్ష్యం చేశారు అనుకుంటున్నాం. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా డిపార్ట్మెంట్ ఎంతో కొంత మచిలీపట్నం చేయాలని ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం, కోవిడ్ అవేర్నెస్ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాము. అలాగే మా టీం అంతా కూడా ఈరోజు మాకు సహకరించి వచ్చారు. ఇక్కడ వచ్చిన రాజేంద్ర గారు, రాము గారు కూడా ఎంతో సహకరించారు. సార్ అయితే మొక్క పాతున్నప్పుడు కవర్ తీయమంటే ఆయన కవర్ తీసేస్తున్నారు. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ మనకు ఉండాలి. అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే మనం అది మనస్ఫూర్తిగా చేసినట్టయిద్ది.
ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నా చేయిలు కూడా కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొక్కలు పాతడం అనేది మన పూర్వపు నాటి నుంచి కూడా వస్తుంది. ఇది ఏంటంటే మొక్కలు అనేది మనకి ప్రాణాధారం. ఈ మొక్కలు లేక చాలామంది ఆక్సిజన్ కోల్పోయి మొన్న కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది ఆక్సిజన్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలలో సాయి నామస్మరణలతో మారుమోగాయి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లపల్లి మండల పరిధిలోని పొరిటిగడ్డ గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ సాయి ధ్యాన మందిరంలో శ్రీలక్ష్మీ గణపతి హోమం, బాబావారికి పంచామృతాభిషేకం, అష్టోత్తర పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అన్నసమారాధనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా కృష్ణసాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కృష్ణ సాయి దేవన్ మందిరము 2012 సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి కూడా నేటి వరకు గురు పూర్ణిమ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ గణపతి లక్ష్మీ గణపతి హోమము, తర్వాత సాయిబాబావారికి పంచామృతాభిషేకము జరుగుతున్నది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ శ్రీకృష్ణ సాయి ధ్యాన మందిరం పొడిగట్టినందు ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది, మరియు అన్నదానం జరుగుతూ ఉన్నది. విశేషంగా మాత్రము శ్రీ గురు పూర్ణిమ మరియు వార్షికోత్సవం, ఆశ్రయ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ, ఈ రెండు కూడా విశిష్టంగా చేస్తాము. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ఈయన ప్రతిష్ట జరిగిన తర్వాత ఇది 8వ సంవత్సరం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణానదికి పోటెత్తిన వరద, నదీ పరివాహక ప్రాంతాలలో అప్రమత్తత. ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ఫోకస్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.